శ్రీకాళహస్తిలోని పూతలపట్టులో ఏటీఎం చోరీలకు పాల్పడిన నిందితులను తిరుపతి గూడూరు కాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా సమావేశంలో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి టౌన్ డీఎస్పీ అప్పలనాయుడు మీడియాకు వెల్లడించారు. ప్రధాన నిందితుడు డీసీసీబీ బ్యాంకు ఉద్యోగి నారగంటి నరేష్ అని గుర్తించినట్లు ఆయన తెలిపారు. రెండు ఏటీఎంలలో 16,45,000 చోరీ చేశారని, 15,20,000 రూపాయలు నిందితుల నుండి రికవరీ చేశామన్నారు. అలాగే కారు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత వారం 13వ తారీఖు 14వ తారీఖు జరిగిన రెండు మెయిన్ ఏటీఎం ఆఫెన్సెస్, ఒకటి శ్రీకాళహస్తి టౌన్ ప్రాంతంలో జరిగింది, రెండవది పూతలపట్టు నగరంలో జరిగింది మన చిత్తూరు జిల్లాకు సంబంధించి. సో ఈ రెండు ఏటీఎం ఆఫెన్సెస్లో దాదాపుగా 16,40,000 వరకు మొత్తం అమౌంట్ పోయింది. సో దీనికి సంబంధించి అఫెండర్స్ అందరూ కూడా మీ ముందు ఇప్పుడు పెట్టడం జరిగింది. అందులో ఈ కేసు రెండు కూడా డిటెక్ట్ చేసిన తర్వాత సుమారుగా 15,20,000 వరకు ఈరోజు దాంతో పాటుగా సెల్ ఫోన్స్, వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తామన్నాము. సో విషయాల్లోకి వెళ్తే, వివరాల్లోకి వెళ్తే, నారగంటి నరేష్ అనే వ్యక్తి డీసీసీబీ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఈయన డీసీసీ బ్యాంక్ తిలక్ రోడ్ మెయిన్ బ్రాంచ్ తిరుపతిలో పనిచేస్తున్నాడు. ఆయన గత కొంతకాలంగా ప్రతి ఏటీఎంకి సంబంధించిన ఒక ఫిజికల్ కీ ఉంటుంది, డిజిటల్ కీ ఉంటుంది. సో ఫిజికల్ కీని ఆయన ఆ బ్యాంక్ అధికారులతో పనిచేసేటప్పుడు, క్లోజ్గా ఉండేటప్పుడు ఆ కీని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా తన దగ్గర ఉంచుకొని కొన్ని రోజుల తర్వాత ఆయనకి మిత్రుడైన మనకి జయసూర్య అనే వ్యక్తిని, వినోద్ అనే వ్యక్తిని ఆయన కలిశాడు. వినోద్ మన జీవకోనకు సంబంధించిన వాడు, తిరుపతి జీవకోనకు సంబంధించిన వాడు. ఆయన ఫ్రెండ్ జయసూర్య, అదేవిధంగా వంశీ, వీళ్ళు ముగ్గురు కలిపి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా, రమీజు తర్వాత వంశీ, వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామానికి సంబంధించిన వాడు. రమీజు నెల్లూరు నుంచి వచ్చాడు, అదేవిధంగా వంశీ డక్కలి నెల్లూరు నుంచి వచ్చాడు. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అంటే ఎలా డిటెక్ట్ చేసామనే విషయాలు అనేది కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దీనివల్ల క్రిమినల్స్ మళ్ళీ మరింత నేర్చుకొని చట్టాన్ని తప్పించుకోనికే అవకాశం ఉంటుందని చెప్పి రికన్స్ట్రక్షన్ పార్ట్ వరకు మాత్రమే చెప్తున్నాం. డిటెక్షన్ పార్ట్ అనేది ఇందులో చెప్పదలుచుకోలేదు. సో అయితే మొత్తం క్రైమ్లో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ విక్రమ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ మధు, ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, సంజీవ్ కుమార్ ఎస్ఐ, వీళ్ళందరూ కూడా కష్టపడి డిఫరెంట్ టీమ్స్ కింద, అంటే మనకి ఎప్పుడైతే అఫెన్స్ జరిగిందో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి వెంట వెంటనే ఒక్కొక్క టీం ఒక్కొక్క వర్క్ని డివైడ్ చేసుకున్నారు. టీమ్ చేసిన తర్వాత మొత్తానికి మనకి డిటెక్షన్ 2 డేస్లో జరిగింది. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండడం వల్ల అందరినీ కూడా మనం గ్యాదర్ చేసి తీసుకొచ్చి మనీ రికవర్ చేయడం జరిగింది. వాటన్నిటి అయితే ఇందులో కొంత అమౌంట్ ఫోన్లు కొనుక్కోవడం, అలా విలాసాలు కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అయితే త్వరితగతిన మనం డిటెక్ట్ చేయడం వల్ల చాలా వరకు రికవరీ 95% వరకు రికవరీ అయింది. సో మనం వెంటనే కన్సర్న్డ్ బ్యాంక్స్ వాళ్ళతో మాట్లాడడం, ఇటువంటి ఏటీఎం అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఒకటి కస్టమర్ అలర్ట్గా ఉండాలి, రెండు బ్యాంక్స్ కూడా అదే విషయంలో అలర్ట్గానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ నామ్స్ లేకపోతే ప్రికాషన్స్ ప్రాపర్గా తీసుకోరో ఇటువంటి థెఫ్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా వాళ్ళకి మేము ప్రికాషన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని బ్యాంక్స్తో పాటుగా ఆర్బీఐ కూడా లెటర్ పెడుతున్నాం మనం. ఇటువంటి అంశాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మాకు సహకరించిన గూడూరు ఎస్ఐ వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా మా ఎస్ఐస్ సంజీవ్ కుమార్, అదేవిధంగా రమేష్ బాబు, తర్వాత వి కృష్ణయ్య పిసి, చంద్రశేఖర్ అంటే చేతులు పెట్టండి, హేమాద్రి, నాగరాజు, కేశవన్, బాలకృష్ణ, గజేంద్ర అనే వాళ్ళందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. బ్యాంక్ వారికి కూడా ఇవన్నీ కూడా కోర్టు ద్వారా వాళ్ళ యొక్క అమౌంట్ను కూడా అందజేయడం జరుగుతుంది. టోటల్గా 15,21,380 రూపీస్ అండి. అది కాకుండా ఒక ఇటియోస్ కారు, మోటార్ సైకిల్స్, 5 మొబైల్ ఫోన్స్, ఇందులో పర్చేజ్ చేసిన కొడుకున్నారు. క్రమశిక్షణ పూర్వకంగా ఉండకపోతే, ఎటువంటి చెడు మార్గాలకి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ విధంగా ఇటువంటి
సిచ్యువేషన్ కి వస్తారని ఒక ఎగ్జాంపుల్ ఇది. సో దయచేసి ఎవరు కూడా చెడు నడతన పట్టకూడదు, విలాసాలకి అలవాటు పడకూడదు. సో దీనివల్ల సమాజానికి చెడు జరుగుతుంది, అదేవిధంగా వ్యక్తిగతంగా మీకు కూడా చెడు జరుగుతుంది, అదేవిధంగా మీ ఫ్యామిలీకి కూడా చెడు జరుగుతుందని అందరూ భావించాలి. సో సినిమాల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చూసి చెడు అలవాట్లు ఎప్పుడు కూడా అంటే చెడు మార్గంలో వెళ్ళకూడదని చెప్పి ఉదాహరించే ఒక కేస్ స్టడీగా దీన్ని చెప్పుకోవచ్చు.